एवरीवन वेलकम टू माय चैनल स्टफ्ड करेला चला चेप्तानु अंडि दानि कोसम ऑनियन्स पच्चिमिर्ची उल्लिगड्डलु तीसुकोवाली अनि काकरकायलु उंडायि कदंडि दींट्लो इत्तनालु उंटायि कदा इत्तनालु मोत्तं तीसेयालि एंदुकंटे मनं मसाला चेसुकुन्न तर्वात दींट्लो स्टफ् चेयालि कदा सो इत्तनालु उंडकूडदंडि इप्पुडु एं चेयालंटे ओक पैन पेट्टुकोनि आयिल् वेसुकोंडि आयिल् हीट अयिन तर्वात जीलकर्र वेसुकोवाली कोंचेम ఆ తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా అవన్నీ ఒకేసారి వేసేయండి మీరు కావాలంటే ఉడకబెట్టిన ఉల్లిగడ్డలు కూడా తీసుకోవచ్చుండి మీరు ఉడకబెట్టిన ఉల్లిగడ్డలు తీసుకుంటే ఎక్కువ టైం పడదు ఈ మసాలా చేయడానికి సో నేను మాత్రం పచ్చి తీసుకున్నా కాబట్టి దీనికి కొంచెం టైం పడుతుందండి సో మీరు కావాలంటే ఉడకబెట్టినే తీసుకోండి అండ్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డలు అనేది పచ్చి తీసుకున్నా కాబట్టి కొంచెం ఉడకలు కదా సో ఇప్పుడు బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి అండ్ కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కదండి ఇప్పుడు మనం దీనిలో salt వేసుకుందాము తగినంత salt వేసుకోండి salt వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అండ్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి సో ఒక 2 నిమిషం తర్వాత మనం దీనిలో ఒక మసాలా వేసుకోవాలి ఆ మసాలాలో ఏమేం ఉంటాయో నేను ఒక స్క్రీన్ మీద రాసిస్తానండి సో ఆ మసాలాలు వేసుకోండి పొడి పెట్టుకొని मसाला वेसुकोंडी ई मसाला वेसुकुंटे टेस्ट मात्रं बागा वस्तुंदी सो ई मसाला वेसुकोंडी कष्टंगा सो इप्पुडु उडिगिपोयिंदि कदा उल्लगड्डलनी उडिगिपोयिनायि काबट्टि नेनु कोंचेम मैश चेस्तुन्नानु दन्नि सो इप्पुडु मसाला वेसिन तर्वात ओक 2 मिनिट्स पेट्टुकुंटे चालंडि इदि पोडि अनेदि कोंचेम गरम मसाला वेस्तुन्नानु मीकु इष्टं उंटे वेसुकोंडि लेकपोते स्किप चेसेयंडि కొంచెం వేసిన తర్వాత ఒక 2 నిమిషం పెట్టుకొని మనం దింపేసుకోవాలి సో పై నుంచి కొత్తిమీర వేసుకోండి ఈ మసాలా అనేది ఇప్పుడు కొంచెం చల్లారాలి ఎందుకంటే స్టఫ్ చేసుకోవాలి కదా వేడి వేడి స్టఫ్ చేసుకోకుండా కొంచెం చల్లారిన తర్వాత స్టఫ్ చేసుకోండి సో ఈ మసాలా రెడీ అయింది కదండి ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి తర్వాత కాకరకాయలు తీసుకొని దానిలో నేను చేసిన విధానంగా మీరు స్టఫ్ చేసుకోండి ఈ రెసిపీ అనేది ఎక్కువ చేదుగా ఉండదండి సో పిల్లలు కూడా తినేస్తారు మనం ఎప్పుడు వేరేగా చేసుకుంటాం కదా అంటే కొంచెం ఫ్రైగా లాగే పిల్లలు అనేది ఇష్టపడరు సో దీనిలో ఉల్లగడ్డలు వేస్తున్నాం కాబట్టి అంత చేదు ఉండకుండా చిన్న పిల్లలు కూడా బాగా తింటారండి ఇష్టంతో సో ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది सो इवी मैं स्टफ पकन पे इवन स्टफ कदा इप्ड फ्राई चुस्कमी कड़ाई आई वेकोनी वेको आई फ्राई चेयर कदा सो आई हीटन तरह वेसी మనము చిన్నగా ఫ్రై చేసుకోవాలి సో ఎక్కువ తిప్పకుండా చిన్నగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే మసాలా బయటికి రాకూడదు కదా సో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీడియం టు స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు సో కొంచెం కలర్ చేంజ్ అవుతుంటది सो తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటా ఉండండి కొంచెం పై నుంచి ఉప్పు కూడా వేసుకోండి ఎందుకంటే లోపల మసాలాలో మనము ఉప్పు వేసాం గానీ పైన అనేది అంటే కాకరకాయలు కూడా కొంచెం ఉప్పు ఉండాలి కదా లేకపోతే చప్పగా ఉంటుంది సో పై నుంచి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి సో నేను ఎలా చూపిస్తున్నానో ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేసుకోండి కొంచెం టైం పడుతుందండి ఇది ఎందుకంటే కాకరకాయలు కదా తొందరగా ఉడకవు సో అందుకే కొంచెం టైం పడుతుంది కానీ రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది మీరు పప్పు చారు పప్పు సాంబారు దానికోసం సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ సో ఈ ఒక సైడ్ ఫ్రై అయ్యాయి కదండి ఇంకో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి సో ఏమైనా మసాలా మిగిలితే పై నుంచి వేసుకోండి ఫస్ట్ వేసుకుంటే కొంచెం మాడిపోతుంది సో ఏదైనా మిగిలితే పైన వేసుకోండి పై నుంచి వేసుకొని కొంచెం పెట్టుకుంటే చాలు సో చూడండి ఎంత బాగుందో కదా సో ఈ రెసిపీ మీకు ట్రై చేయండి అండ్ ఏదైనా
డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.